బ్రహ్మమిష్టు శివాత్మకమైనది, సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రము అతి రహస్యము, స్వరప్రధానము, కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించి. పరమేశ్వర, తండ్రిగా ధనయుడికి మీరే మంత్రోపదేశం చేయాలి. అవశ్యం తానైనా. చెడి దెబ్బే ఇంత ఘోరముగా ఉంది, తొండం దెబ్బ ఎలా ఉంటుందో? ఇల్లు కనే పండుగ కాదరా, కఠోర నియమనిష్టలతో కూడుకున్న బ్రహ్మచర్య దీక్షను ఆ అర్థకుడు ఎలా సాగిస్తాడో, ఎలా సాధిస్తాడో మేము చూచడము కాక. మహామహులు కూడా తప్పించుకోలేదనడానికి ఈ జగన్మాత పుత్ర వ్యామోహమే తాత్కాలి. మూషికాసుని జయించడానికి జన్మించిన వాడు మన చిరంజీవి. అందుకు అకుంఠిత దీక్షాపరుడు, జితేంద్రియుడు, సర్వశక్తి సముపాదితుడు కావాలని తెలిసినదే కదా. మరి దీక్షకు పంపనంటే ఎలా? సందేహించక తీరించి పంపించు. మాతృత్వం మమకారంలో పడి నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. నాయన, అచంచలమైన నిగ్రహంతో బ్రహ్మచర్య దీక్ష పరిపూర్తి చేసుకురా. ఇంత భారం నా మీద పెట్టారు,
నా కర్తవ్యం నెరవేర్చగల శక్తిని నాకు ప్రసాదించండి. అచంచల మనోబల సిద్ధిరస్తు, సంకల్ప సిద్ధిరస్తు, జయోహితు.